हेलो गाइस वेलकम टू श्रुति वर्ल्ड। सो 24 नवंबर रोज एम जरिगिंदी हाउस लो अनेदी चूद्दाम। फर्स्ट आफ् आल मन चैनल फर्स्ट टाइम चूस्तुन्नारा प्लीज सब्सक्राइब चेसुकोंडी, अलागे ओक लाइक इच्ची रिव्यू स्टार्ट चेयंडी। चूद्दाम మొత్తానికి సిరి హౌస్ లోకి వచ్చేసింది। సో సిరి తెచ్చే సర్ప్రైజ్ ఏంటి అండ్ సిరి హౌస్ లోకి వస్తుంది, శ్రీహాన్ కి ఏమేం చెప్తుంది అనేది మనందరం వెయిట్ చేసాము। బట్ బిగ్ బాస్ మన అందరి ఆశల మీద నీళ్లు చల్లారు అని చెప్పొచ్చు, ఎందుకంటే నిన్న ఈవెన్ దగ్గర దగ్గర 40 మినిట్స్ చాలా సేపు మాట్లాడింది సిరి శ్రీహాన్ తో। బట్ ఆ విషయంలో అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు మన కేవలం చోటు వల చోటు చిన్న చోటు వచ్చాడు కదా చేయితు, వాళ్ళు ఆడుకుంటున్న మూమెంట్స్ మాత్రమే మనకు చూపించారు। బట్ వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు అనేది రివీల్ చేయలేదు, జస్ట్ ఒకటి రివీల్ చేశారు ఏంటంటే టాటూ ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి నువ్వు నీ గేమ్ ఇండివిడ్యువల్ గా ఆడు, నువ్వు ఇండివిడ్యువల్ గా ఆడితేనే జనాలకు నచ్చుతావు అని। అంతే కాకుండా నేను ఎలాగో ఓడిపోయాను, ఆ బాధను నేను చూశాను, నువ్వు అలా బాధపడకూడదు, ఖచ్చితంగా నువ్వు గెలిచి రా అని చెప్పేసి చెప్పింది। ఇది మాత్రమే మనకు చూపించారు, బట్ చాలా విషయాలు చెప్పింది సిరి లైవ్ లో అయితే మనకు కవర్ చేశారు, ఇక్కడ కూడా కవర్ చేశారు, అసలు చూయించలేదు అని చెప్పొచ్చు అక్కడక్కడ బిట్స్, ఇంకా లైవ్ లోనే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పొచ్చు। అంటే హౌస్ మేట్స్ అందరి దగ్గర మాట్లాడినప్పుడు కానీ, రాజ్ దగ్గర కానీ, ఆదిరెడ్డి దగ్గర కానీ అండ్ ఇంకా సత్య దగ్గర కానీ, ఇంకా కీర్తి దగ్గర కానీ, ఇలా అందరి దగ్గర మాట్లాడిన విషయాలను చాలా విషయాలు లైవ్ లో అయితే వచ్చాయి, బట్ మనకు ఎపిసోడ్ లో కొంచెం మాత్రమే చూయించారు। కీర్తి నా ఫ్రెండ్ రా చూసుకో కొంచెం జాగృత అని కీర్తి కూడా చాలా సార్లు చెప్పింది, కొంచెం నా దగ్గర గొడవలు తగ్గించమని చెప్పు సిరి అని చెప్పేసి, ఈ విషయాలు ఏవి రాలేదన్నమాట లైవ్ లో। అండ్ సత్య గురించి కూడా బాగా మీరు క్లోజ్ అవుతున్నారు అని చెప్పేసి అండ్ సత్యనే దూరం పెట్టమని కూడా చెప్పింది, బయట మనకు సువర్ణ భూమి అని ఉంది కదా అక్కడ పడుకున్నప్పుడే చెప్పింది ఆ మాట, అది కట్ చేశారు అండ్ వెళ్ళేటప్పుడు కూడా ఆ మాట చెప్పింది, అది కూడా కట్ చేశారు। బిగ్ బాస్ ఏది కావాలనుకుంటే అది ఇస్తాడు అంతే। ఇంకా ఆ తర్వాత మన పంచాయతీ షురు అయింది, పాల పంచాయతీ, రేవంత్ కి ఆ పంచాయతీలకు ఏ సరిపోతుంది, ఆయనకి ఎంత ఓపిక ఉంది అనాలి, ప్రతిదానికి కోపం వస్తుంది అంటారు, బట్ ఈ విషయంలో మాత్రం ఇన్నిసార్లు అవతల వాళ్ళు ఇరిటేట్ అవుతున్నా ఆ విషయం అలాగే కంటిన్యూ చేస్తున్నాడు, ఎందుకురా బాబు వద్దురా స్వామి అని ఎందుకు అనుకోవట్లేదు అని నాకు అనిపించింది। ఏమైంకా నేను అట్లీస్ట్ రేవంత్ వాళ్ళ వైఫ్ అన్విత గారు మాట్లాడారు కదా, అప్పుడు కనీసం వీడియోలో ఆ విషయమన్నా చెప్తారేమో అనుకున్నాను, అందరికీ ఫుడ్ విషయంలో ఎందుకు రిస్ట్రిక్ట్ చేస్తున్నావు, ఉండేది కొన్ని రోజులే కదా, నువ్వు అందరితో ఫ్రీగా ఉండు, ఫుడ్ అందరినీ తినని కదా అని ఇట్లా కామెడీ వేలో అయినా చెప్తుందేమో అనుకున్నాను, బట్ చెప్పలేదు। చూద్దాం వాళ్ళ అమ్మ వస్తారు, సో వాళ్ళ అమ్మ వచ్చారు కదా ఏమైనా చెప్పారేమో చూడాలి। ఇక మొత్తానికి పిల్లి పాలు తాగితే ఎవరికి తెలియదు అని అనుకుంటుంది అని చెప్పేసి రాజ్ నా కడుపులో మండుతుంది పాలు కావాలి అని వస్తే, లేదు రాజ్ నేను రేపు మార్నింగే ఇస్తాను అని అన్నాడు, నాకు రేపు మార్నింగే ఇప్పుడు ఇవ్వు అని చెప్పేసి రాజు అన్నప్పుడు నేను ఇవ్వను రేపు మార్నింగే ఇస్తాను అని, నీకు ఒకవేళ వేడిగా ఉంది కదా కావాలంటే మజ్జిగ తాగు అని చెప్పేసి రేవంత్ అన్నాడు, నాకు పాలే కావాలి అని వెళ్ళిపోయాడు అక్కడ నుంచి। దాని తర్వాత అసలు ఏంటి ఇట్లా చేస్తారు వీళ్ళు, వాళ్ళు ఫ్రెండ్స్ అనుకుంటారు వాళ్ళు వాళ్ళే అర్చుకుంటారు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి ఎందుకు మాట్లాడడం రేవంత్ అనిపించింది। అండ్ నెక్స్ట్ మళ్ళీ నీ గురించి మాట్లాడుతున్నాడు అని ఈయనను ఎవరో చెప్పారు, అప్పుడు వెంటనే బయటికి వచ్చి అసలు ఏమైంది అన్నట్టుగా అంటే, లేదు రాజ్ నీకు కావాలంటే చెప్పు అంటే, లేదు అంటే నీకు పెరుగు ఉంది కావాలంటే ఇస్తాను నేను మజ్జిగ అంటే, లేదు నాకు పాలే కావాలి అని అన్నాడు రాజ్ కోపంగా। ఇంకా మొత్తానికి మళ్ళీ రాజ్ దగ్గరికి వెళ్ళి 1 o'clock కూల్ చేశాడు రాజుని, అట్లా కాదు నేను నీకు చెప్పే టైంలోనే వేరే వాళ్ళు కూడా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళకు ఒకలాగా నీళ్ళకు నీకు ఒకలాగా చెప్తే బాగుండదు కదా అందుకే నేను అలా చెప్పాను అని చెప్పేసి కవర్ చేశాడు అనిపించింది రేవంత్. ఇంకా ఆ తర్వాత కీర్తి వాళ్ళ ఫ్రెండ్ మహేష్ వచ్చాడు నెక్స్ట్ డే మార్నింగ్, సో కీర్తికి చాలా మంచి ఇన్పుట్స్ ఇచ్చారు అండ్ చాలా బూస్టింగ్ ఇచ్చారు అని చెప్పొచ్చు, ఇప్పటి నుంచి కీర్తి ఎడవదేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది, అంత బాగా బూస్ట్ ఇచ్చారు అనిపించింది, నువ్వు చాలా బాగా గేమ్ ఆడుతున్నావు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి గెలవడం అనేది ఆనవాయితే, బట్ ఫర్ ఎ చేంజ్ రోజులు మారాయి కదా, కాబట్టి ఈ బలహీనత పక్కల లక్షల మంది సైన్యం ఉన్నారు చూస్తున్నారు, అదే నీ బలం, వాళ్ళు నీ కోసం వెయిట్ చేస్తున్నారు, నీ కోసం లక్షల కుటుంబాలు వెయిట్ చేస్తున్నాయి అని చాలా పాజిటివిటీని నింపారు. నాకు ఈ మాటలు వింటుంటే విన్నైనా హ్యాపీనెస్ వచ్చేస్తుంది, ఇంకా నా విన్ అయినా అవ్వకపోయినా నాకు పెద్ద ఫరక్ పడదు అన్నట్టుగా కీర్తి మాట్లాడిన మాటలు కూడా అతనికి అంత బూస్టప్ ఇచ్చాయి అనేది మనం చూడవచ్చు. అండ్ ఇంకా ఒక్కొక్కరి గురించి చెప్పు కొన్ని విషయాలు, అంటే రాజ్ స్టార్టింగ్లో నువ్వు చాలా కామ్ అండ్ సైలెంట్గా ఉన్నావు బట్ ఇప్పుడు మాత్రం ఇచ్చు పడేస్తున్నావు అందరికీ, గేమ్ ఎలా ఉంది చెప్పు బ్రో అంటే గేమ్ చాలా ఇంప్రూవ్ అయ్యావు నువ్వు, యూ ఇంప్రూవ్డ్ అలాట్ అని అన్నాడు. ఇంకా శ్రీహాన్ అయితే వాళ్ళతో ఇదయ్యా అని చెప్పాడు, విజయవాడ విజయవాడ అంటే అదే అదే నీకు అర్థమైంది కదా నీకు చెప్పే అవసరం లేదు అని అన్నాడు. ఆ తర్వాత రేవంత్ తగ్గేదేలే నీకు ఇంతకు మించి ఇంకో మాట చెప్పాను నేను అన్నాడు, అంటే ఇంకా అతను విన్నారని ఇండైరెక్ట్గా చెప్పినట్టు.
నెక్స్ట్ ఆదిరెడ్డి విషయంలో ఈ మధ్య ఎందుకో మీరు రీసెంట్ టైమ్స్ లో చాలా డౌన్ అయినట్టుగా అనిపిస్తుంది, గీత వెళ్ళిపోయినందుకు ఫీల్ అవుతున్నారా అన్న పాయింట్ ఒకటి అడిగారు. దీంతో ఆదిరెడ్డి నేను ఎక్కడ డౌన్ అయ్యాను అని డైనమాలోకి వెళ్ళిపోయాడు. సో మొత్తానికి ఆ డైలమ్ అనేది బయటకు వచ్చేస్తాడు అనుకోండి. బట్ ఆదిరెడ్డి అయ్యా అవునా అన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు. నిజంగానే డల్ అయ్యాడు కాబట్టి కొంచెం ఈ మాటలు రావడం, ఆ టాస్క్ నుంచి కొంచెం అతను అట్లతో పోయింది. దాని తర్వాత ఫైమ్ నువ్వు ఏమనుకుంటున్నావు చెప్పండి, నేను ఏం అనుకోవాలంటే ఆయన ఏం కూడా ఏమనుకోవాలని చెప్పేసి కామెడీ చేశాడు. ఆయన ఈయన పోయేటప్పుడు నేను నీకు రెండు హింట్లు ఇస్తాను అని చెప్పేసి రెండు ఆప్షన్స్ ఇస్తాను అన్నాడు. ఇక్కడ ముద్దు పెడతావా ఇక్కడ ముద్దు పెడతావా అనేది ఆప్షన్. నెక్స్ట్ కీర్తి, నువ్వు బయటికి వస్తే కొన్ని లక్షల కుటుంబాలు వెయిట్ చేస్తున్నాయి, నువ్వు ఒంటరిదాను కాదు సరేనా అని చెప్పేసి మంచి బూస్టింగ్ ఇచ్చాడు అనిపించింది. సో కీర్తి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడమే కాదు, చాలా బాగా గేమ్ ఆడుతుందేమో ఇప్పటి నుంచి అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ ఈ వేలు ఏమైనా మైనస్ అవుతుందా అని కూడా కీర్తి అడిగింది. లేదు అసలు ఏం మైనస్ అవ్వట్లేదు. బట్ ఒక విషయం నువ్వు మార్చుకోవాలి, అదేంటంటే నీకు ఏదైనా ఇష్యూ అయినా ఏదైనా అనిపించినా డిస్టర్బెన్స్ అది వాళ్ళతోనే కూర్చొని నువ్వు సార్ట్అవుట్ చేసుకో. పక్కకి వెళ్ళి నువ్వు ఒంటరిగా కూర్చోడం కానీ వేరే వాళ్ళతో మాట్లాడడం కానీ వేరే వాళ్ళకి ఆ విషయాలు చెప్పడం కానీ అలా చెయ్యకు. అది ఒక్కటి నువ్వు మార్చుకోవాల్సింది. అదొకటి కొంచెం మంచిగా అనిపించట్లేదు. ఖచ్చితంగా నువ్వు వాళ్ళ దగ్గరే మాట్లాడు. ఇంకా ఒంటరిగా వచ్చినప్పుడు మాట్లాడడం కానీ వాష్రూమ్ లో వెళ్ళి చెప్పడం కానీ అండ్ నువ్వు బిగ్ బాస్ కెమెరాలకు చెప్పడం ఇది కాదు, వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడు, అక్కడే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అని ఒక మంచి పాయింట్ అయితే చెప్పారు. ఇంకా తర్వాత కీర్తికి వెళ్తూ వెళ్తూ నేను నీకు ఒకటి ఇవ్వాలి మిస్ అవుతున్నాను అని ఈ పాప ఫోటో, తను పాప ఫోటో ఇవ్వడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయింది కీర్తి. సో అలా వెళ్ళిపోయారు. ఇక మొత్తానికి దాని తర్వాత శ్రీహాన్ క్లాస్ అనేది జరిగింది మనకు, సారీ రేవంత్ యోగా క్లాస్ కూడా జరిగింది. అందులో ఫైమ్ అయితే ఆడేసుకుంది రేవంత్ని. దాని తర్వాత శ్రీహాన్ క్లాస్ జరిగింది. సో శ్రీహాన్ క్లాస్లో అయితే ఎలా ఫ్లోటింగ్ చేయాలి అని అన్నప్పుడు ఆతిరెడ్డి ఫైమ్ అయితే సూపర్బ్ అనిపించింది నాకు. ఇంకా తర్వాత ఇనయ్య వాళ్ళ అమ్మగారు వచ్చారు. ఇనయ్య కళ నెరవేరింది ఈరోజు అని చెప్పొచ్చు, అంత హ్యాపీగా అనిపించింది ఇనయ్య ఫేస్ చూస్తే. అండ్ వాళ్ళ అమ్మ కొన్ని కొన్ని విషయాలు చెప్పకూడదు అన్నట్టుగానే ఉండి చెప్తున్నారు అనిపించింది. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి దూరంగా ఉన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది. అంటే నువ్వు అలా చేయడం కరెక్ట్ కాదు కదా, నువ్వు అలా చేయడం వల్లే కదా మేము దూరం అయ్యాము, ఇలాంటి ఫీలింగ్ అనేది కనిపించింది. అండ్ నువ్వు వెళ్ళిపోయావు, నీ లైఫ్ నువ్వు చూసుకున్నావు, బట్ నువ్వు చాలా కష్టపడ్డావు, ఇక్కడ వరకు వచ్చావు, నువ్వు ఇంకా కష్టపడాలి, విన్ అయ్యి రావాలి అని ఈ ఫ్లోని ఇలా కంటిన్యూ చేశారు అనిపించింది. మొత్తానికి ఆది గారి డ్యాన్స్ సూపర్. అన్ని విషయాలు చాలా వరకు లైవ్లో అన్ని వచ్చాయి మనకు, బట్ ఇందులో అన్ని చూపించలేదు. అసలు ఇనయ వాళ్ళ అమ్మతో బెడ్రూమ్లో వెళ్ళి మాట్లాడింది మనకు లైవ్లో చూపించలేదు, ఇది మనకు ఎపిసోడ్లో చూపించారనమాట. అండ్ గేమ్ మాత్రం చాలా బాగా ఆడుతున్నావు, అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారు అని చెప్పింది. అంతేకాకుండా నువ్వు విన్ అయి రావాలి టైటిల్ అండ్ తీసుకొని ఇంటికి రావాలి అంటే మన అందరం హైదరాబాద్కి వచ్చేద్దాం అమ్మ షిఫ్ట్ అవుదాము అని చెప్పేసి ఇనయ అంటుంటే కొంచెం ఫేస్ అప్పటి వరకు నార్మల్గా ఉన్న ఫేస్ కొంచెం సీరియస్ అయిపోయి అవన్నీ తర్వాత చూసుకుందాం, ముందు విన్ అయ్యి రా ఇట్లా అంటే కొంచెం తన ఫీలింగ్ అనేది అది ఇంకా మాట్లాడుకుంటే పోతుంది అనుకోండి, బట్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం కాబట్టి ఉంటుంది అది. సో అట్లా ఇనయ్య వాళ్ళ అమ్మ అయితే మంచి బూస్టింగ్ ఇచ్చింది, తన కళ నెరవేర్చింది. నువ్వు బాధపడుతున్నావు కదా మా అమ్మ నాతో మాట్లాడట్లేదు, మా అమ్మ వాళ్ళు రావట్లేదు అని నువ్వు అమ్మ అమ్మ అంటుంటే నీ బాధ ఏంటో నాకు అప్పుడు అర్థమైంది, అందుకే వచ్చాను నీకోసమే, నువ్వు అంతగా బాధపడుతున్నావని నేను వచ్చాను అని చెప్పేసి ఇనయ్య బాధని తీర్చి వెళ్ళిపోయారు అనిపించింది. అండ్ నెక్స్ట్ అందరి గురించి నేను చూశాను, అందరివి అంటే ఆదిరెడ్డి వాళ్ళ పాప చూశాను అని చెప్పింది, అండ్ ఫైమ వాళ్ళ అమ్మని కూడా నేను చూశాను, అదే వీడియోస్ చూశాను ప్రోమోస్ చూశాను అని చెప్పారు. సో లైవ్లో అందరి గురించి మాట్లాడారు, అందరి గేమ్ చాలా బాగుంది అని చెప్పింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరు ఏ విషయంలో మైనస్ చెప్పు అమ్మా అన్నప్పుడు బిగ్ బాస్ మీరు ఇంకా వెళ్ళొచ్చు అని చెప్పారు. సో మొత్తానికి ఇంటి సభ్యులు అందరి రాకతో, అంటే ఇంటి సభ్యుల రాకతో చాలా హ్యాపీగా ఈ వీక్ అంతా ఎమోషన్స్తో నిండిపోయింది అని చెప్పొచ్చు. సో ఈ వీక్ వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్లలో మీకు ఎవరిది బాగా అనిపించింది, ఎవరు బాగా ఇన్పుట్స్ ఇచ్చారు అని అనిపించింది. సో ఈ రోజు వచ్చిన వాళ్ళు అయితే సిరి 100కి కాదు 99% మొత్తం ఇచ్చేసింది ఇన్ఫర్మేషన్, మనకు చూపించలేదు తనకు ఇచ్చేటప్పుడు. సో ఇది నాకు అనిపించింది ఈ రోజు వచ్చిన వాళ్ళలో సిరి చాలా బెటర్గా, ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కంటెస్టెంట్ ఎక్స్ కంటెస్టెంట్ కాబట్టి తను చెప్పగలదు. సో అట్లా ఎక్కడెక్కడ మైనస్ అవుతుంది ఈ విషయాలన్నీ చెప్పింది అనమాట. సో నాకు ఈరోజు సిరి బాగా చెప్పింది అని అనిపించింది. అండ్ మీకు ఎవరు బాగా చెప్పారో అనిపించింది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.